मौला कर ले कबूल, मौला कर ले कबूल, मौला कर ले कबूल, मौला कर ले कबूल। बकरा ईद पे, बकरा ईद पे कुर्बानी इब्राहिम सुन्ना, कुर्बानी करेंगे दिल से करेंगे। అంటే బకర్ ఈద్ అని అర్థం, బకర్ అంటే జంతువు అని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువుని కుర్బానీ ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ జుహా లేదా ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. మహమ్మదీల క్యాలెండర్ ప్రకారం జిల్హజ్ నెలలో బక్రీద్ పండుగ వస్తుంది. జిల్హజ్ నెల 10వ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. మహమ్మదీలు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలి వెళ్ళడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చెయ్యాలి అనేది ఇస్లాం సూత్రాలు ఒకటి. త్యాగ నిరీతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలని అనేది బక్రీద్ పండుగలోని అంతర్యం. ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లాహ్ పంపిన ప్రవక్తలో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగంగా మార్చారు. అల్లాహ్ ఆరాధన కోసం కబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దేవ ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ కుర్బాని కోరుతున్నాడేమోనని ఓ ఒంటను బలి ఇస్తాడు. అయినా మళ్ళీ అదే కళ రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించి ఇస్మాయిల్ బలిదానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహాకు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతని త్యాగానికి మించిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరుతాడు. అప్పటి నుంచి బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లింస్ భావిస్తున్నారు. కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దేవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే కుర్బానీ ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం ఇవి అల్లాహకు చేరవని భక్తి పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింస్ల భావన. అంతేకాదు ప్రాణత్యాగానికైన వెనుకాలని ఇదే కుర్బానీ పరమార్థమని ముస్లింస్ పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింస్లు బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. జిల్హజ్ నెల 11-12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల కుర్బానీ ఇస్తూనే ఉంటారంట. కుర్బానీగా సమర్పించే జంతువులు అవయం లోపం లేని ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవ మార్గంలో సమర్పించాలి. స్తోమత కలిగిన ప్రతి ముస్లింస్ దీనిని విధిగా ఆచరించాలి. అల్లాహ్ నియమ నిబంధనల ప్రకారం కుర్బానీగా కోడిపుంజుని ఇవ్వరాదు. 5 ఏళ్ల వయసు పైబడిన ఒంటె, 2 ఏళ్ల పైబడిన ఎద్దు, కనీసం 7 ఏళ్ల వయసున్న మేక, గొర్రెను బలి ఇవ్వాలి. కుర్బానీ వడ్డీతో కూడిన రుణం ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. ఈ పండుగ రోజు స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు కొత్త బట్టలు ధరించడం, ఈద్ నమాజ్కు తయారు కావడం, ఈద్గాహాలో ఈద్ నమాజ్ను ఆచరించడం, కుర్బానీ ఇవ్వడం, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకోవడం జరుగుతుంది. కుర్బానీ మాంసమును ప్రజలకు పంచడం ఈ ఈద్లోని భాగం. తక్బీర్ను పాటిస్తూ ప్రార్థనలకు పోవడం రివాజు. ఇస్లాంస్ విధి విధానంలో 5వ విధానమైన హజ్ ఇదే రోజున మక్కాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింస్లు మక్కా మసీద్లోని కబా దర్శనం చేసుకుంటారు. 40 రోజుల హజ్ యాత్రలో భాగంగా మక్కా మదీనాలో నమాజు ఆచరిస్తూ సైతాన్ను రాళ్లకు వేసి ప్రక్రియలో పాల్గొంటూ దేవారాధనలో గడుపుతారు. ఇది ఈ పండుగ యొక్క విశిష్టత. ముస్లిం సోదరి సోదరీమణులకు సీసిక్స్ ఛానల్ తరపున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.